హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విరాట్స్ హోమ్ గార్డెన్ నేను రంజిత ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే బూడెద కట్టె బూడెద ఉంటుంది కదా దాని గురించి దానివల్ల మొక్కలకి ఎలాంటి యూసెస్ ఉంటాయో అది ఎంత బాగా మొక్కల మీద ఎఫెక్ట్ చూపిస్తుందో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు చిన్న రిక్వెస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ లైక్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లోకి వెళ్దామా బూడిద ఇది కట్ట బూడిద ఫ్రెండ్స్ వుడ్ ఆ దీన్ని మొక్కలకి ఎంతగా యూస్ అవుతుందంటే దీనిలో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి ఎలిమెంట్స్ ఉంటాయో వివరంగా తెలుసుకుందాము ఇది మెయిన్గా కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ అవన్నీ కూడా కొద్దిపాటిగా ఉంటాయంట మెయిన్ అయితే ఇది రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అని చెప్పొచ్చు కాల్షియం వల్ల మొక్కలకి ఎన్నో యూ యూసెస్ ఉన్నాయి కదా అలాగే ఇది ఫంగిసైడ్గా పెస్టిసైడ్గా కూడా యూజ్ అవుతుంది మనకి మనకి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మొక్కల మీద బూడిద చల్లుతూ ఉంటారు కొంచెం మొక్కలకి ఏమైనా పురుగు పట్టినా కొంచెం పండుబారిపోయినా కూడా బూడిద చల్లుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనము పైన టెర్రస్ గార్డెన్ చేస్తున్నాం కాబట్టి మనం కూడా అమ్మమ్మల కాలం నుంచి వచ్చిన ఈ పాత పద్ధతులు ఆర్గానిక్గా మనము యూస్ చేయాలి అందుకే నేను ఈ వుడ్ యాష్ తెచ్చుకున్నాను ఇది మొక్కలకి ఎలా యూజ్ అవుతుంది ఏ స్థితిలో దీన్ని ఇవ్వాలో చూద్దాం చూడండి ఇక్కడ ఆకులన్నీ డిస్టర్బ్ అయిపోయి పండు పారిపోయాయి అక్కడక్కడ హోల్స్ కూడా పడ్డాయి అంటే పురుగు స్టార్ట్ అవుతుంది ఇక్కడ సొరకాయ మొక్క అండి ఇది నాకు బాటిల్ గాడ్ సొరకాయ మొక్క మీద అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంది స్టార్టింగ్ ఆకులన్నీ కూడా డిస్టర్బ్ అయ్యాయి నేను మొత్తం ఈ ఆకుల మీదంతా కూడా స్ప్రే చేస్తున్నాను తీగ జాతుల మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుందండి ఈ బుగిడిద ఇవి ఆకులు పండు వారిపోయి లోపలనే పురుగు వచ్చేసి అది కనబడని కూడా కనబడదు మనకు ఆ పురుగు అలాంటప్పుడు ఈ ఉడాషిని మంచిగా చల్లుతూ ఉంటే ఈ బుగిడిదని చల్లుతూ ఉంటే బాగా పనిచేస్తుంది ఇక్కడ చూడండి ఆల్రెడీ బ్రింజాల్స్ని కోసేసాను మళ్ళీ పూత స్టార్ట్ అయింది కాకపోతే అక్కడ పురుగు వచ్చేసింది ఇది చల్లితే మనకి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి లో కాస్ట్ అన్నట్టు బూడిద మనకి ఎక్కడన్నా దొరుకుతుంది ఇప్పుడు కొంచెం ఎక్కడన్నా హోటల్స్లో అలా కూడా వెళ్ళి తీసుకొచ్చుకో తీసుకొచ్చుకోవచ్చు మనం ఈజీగానే చూడండి ఎంత బాగా పూత వచ్చిందో నేను అప్పుడు కోసాను కదా బ్రింజాల్స్ అన్నీ మళ్ళీ మధ్య మధ్యలో వస్తున్నాయి మళ్ళీ మంచిగా ఫ్రెష్గా స్టార్ట్ అయింది ఈ టమాటా మొక్కల మీద కూడా చల్లుతున్నానండి నేను మొత్తం ఇలా మంచిగా చల్లుకుంటా రావాలి మంచి పెస్టిసైడ్గా యూజ్ అవుతుందండి బూడిద అలాగే ఈ బూడిదలో కాల్షియం ఉండడం వల్ల మొక్కలకి కూడా మంచిగా బలంగా ఉంటుంది చూడండి నత్తగుల్లలు న అదే స్నేల్స్ అంటారు కదా శంకు పువ్వులు శంకు సారీ శంకు పురుగులు అవి వస్తున్నాయి అని అందరు అంటున్నారు గార్డెన్లో అలాంటి టైంలో కూడా ఈ బూడిదని ఇలా మొత్తం స్ప్రే ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటే ఆ పురుగులు అన్నవి కూడా మొత్తము చనిపోయి మనకి కంప్లీట్గా దాని బాధ అన్నది మనకి పోతుంది అన్నట్టు చూడండి నేను మొత్తం చల్లేశాను ఇక్కడ బీర మొక్కలు ఉన్నాయి కదా బీర మొక్కలు మొత్తం బీరం తీగ మీద కూడా మొత్తం నేను స్ప్రే చేశాను ఇక్కడ చూడండి నాకు ఒక బీన్స్ ప్లాంట్ ఉంది అది పూత స్టార్ట్ అయింది ఎక్కువగా చిక్కుడు జాతికి ఏమొస్తుందండి పేను బంక్ వస్తుంది అలా పూత దశలోనే మనము ఈ బూడిదని కనుక లైట్గా అలా స్ప్రింకిల్ చేస్తే ఆ పెయిను బంక్ అన్నది రాకుండా ఉండి మనకి పూత నిలబడి కాయలు బాగా కాస్తాయి ఇందులో కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా ఉండడం వల్ల మొక్క కాయలు కూడా మంచిగా ఫామ్ అవుతాయి చూడండి ఇక్కడ కూడా ఒక చిక్కుడు మొక్క ఉంది నేను ఇక్కడ కూడా దాన్ని కాయలు వచ్చాయి ఆ కాయలు మంచిగా ఉండడం కోసం స్ప్రే చేస్తున్నా స్ప్రింకిల్ చేస్తున్నాను మొత్తం ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిక్కుడు మొక్క ఉంది నాకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేస్తానండి నేను విత్తనాలు నాకు మంచిగా వస్తాయి అన్నీ కూడా ఇక్కడ బాగా వచ్చేస్తుంది పూత ఇగో ఇలా అక్కడ స్ప్రింకిల్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా ఇలా జల్లుకుంటూ ఉంటే మనకి ఆ పూత అన్నది రాలకుండా ఆ పెను బంక్ అన్నది రాకుండా మంచిగా యూజ్ అవుతుంది ఇలా మొక్క మొదల్లో కూడా కొంచెం లైట్గా వేసుకోవడం వల్ల మనకి అది అదేంటి శంఖు పురుగులు రాకుండా ఉంటాయి స్నేల్స్ రాకుండా ఉంటాయి జలగలు అని కూడా అంటున్నారు జలగలు కూడా రాకుండా ఉంటాయి ఇంకా చాలా రకాల పురుగులు గాజు పురుగులు ఇలాంటివన్నీ కూడా మనకి రాకుండా ఉంటాయి మిర్చి మొక్కలు చూడండి ఆకుముడితో వచ్చేసింది నాకు ఇది స్ప్రింకిల్ చేస్తున్నాను అది కూడా క్లియర్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో